इंडिपेंडेंट कोर्स रूम यूनाइटेड थियोलॉजिकल सेमिनरी मिलेनियम बैप्टिस्ट चर्च कर्नूल नंदु निर्वहिंचबड़ुचुन्नवी बाइबल ट्रेनिंग कोर्स अमेरिका देशमलोनी कैलिफोर्निया अनेक पेद्द यूनिवर्सिटीलो ओकटैना बर्कली यूनिवर्सिटी द्वारा अनुसंबंधमु कलिगि नडिपिंचबड़ुचुन्नवी बाइबल ट्रेनिंग कोर्स తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియములలో కూడా చేయవచ్చును. ఇంగ్లీష్ మీడియం కోర్సులు ఒక సంవత్సరం నుండి 3 సంవత్సరముల కాల పరిమితి. డాక్టర్ ఆఫ్ మినిస్ట్రీ డిమిన్, డాక్టర్ ఆఫ్ థియాలజీ డిటిహెచ్, డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ పిహెచ్డి, మాస్టర్ ఆఫ్ థియాలజీ ఎంటిహెచ్, మాస్టర్ ఆఫ్ డివినిటీ ఎండి, Master of Ministry MIN, Bachelor of Divinity BD లలో మీరు ఏ కోర్సులోనైనా ఇంగ్లీష్ మీడియంలో చేయవచ్చును. అదే విధముగా తెలుగు మీడియం కోర్సులు 2 సంవత్సరముల కాల పరిమితి. Bachelor of Divinity BD, Bachelor of Theology BTH, Bachelor of Theology Graduate in Theology బైబిల్ నాలెడ్జ్ సర్టిఫికెట్స్ మొదలగు కోర్సులు తెలుగు మీడియంలో అందుబాటులో ఉన్నవి. వివరములకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్ 8801015553 మరియు 0851823332. దేవుడు మిమ్మలను సరిపోయినంత జ్ఞానముతో లోతైన జ్ఞానముతో దీవించును గాక. దేవుని యొక్క మహా ప్రేమను బట్టి కృపను బట్టి మరొకసారి దేవుని సన్నిధికి చేరి ఈ రీతిగా ఆరాధించడానికి స్తుతించడానికి దేవుడిచ్చిన ఈ సదవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ ప్రభు నామమున వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి క్రీస్తునందు ప్రేమైన వారలారా, మిలీనియం బ్యాప్టిస్ట్ సంఘంలో మరి యునైటెడ్ థియలాజికల్ సెమినరీ జరుగుతూ ఉంది. మరి అందులో
వన్ ఇయర్ కోర్సెస్ ఉన్నాయి ఇంటర్నల్ గా ఎక్స్టర్నల్ గా కోర్సెస్ జరుగుతున్నాయి అనేకులు దేవుని వాక్యాన్ని నేర్చుకొని దేవుని సేవలో పాల్గొంటూ ఉన్నారు ఒకవేళ మీకు కూడా ఎవరకైనా ఆసక్తి కలిగి ఉంటే దేవుని పరిచర్య చేయాలని మరి దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలని ఉద్దేశం మీలో ఉంటే మరి జూన్ నెల 26వ తేదీ మిలీనియం బాప్టిస్ట్ సంఘంలో ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి కాబట్టి మరి ఆసక్తి కలిగిన వాళ్ళందరూ మిలీనియం బాప్టిస్ట్ చర్చ్ దగ్గరికి వచ్చి మీ అప్లికేషన్స్ తీసుకొని అవి ఫిలప్ చేసి మరి ఆ ఇంటర్వ్యూస్ లో పాల్గొనాలని ప్రభు పేరట కోరుతూ ఉన్నాను మరి సమయంలో మనం ధ్యానం చేయవలసిన వాక్య భాగము యోహాన్ సువార్త 11వ అధ్యాయము 24-25 వచనాలు 39వ వచనము చదువుకుందాం 24-25 వచనాలు 39వ వచనం చదువుకుందాం యూదులు ఆయన చుట్టూ పోగయుండగా ఎంతకాలము మమ్మను సందేహ పెట్టుదువు నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుమనిది అందుకు యేసు మీతో చెప్పి తిని గాని మీరు నమ్మరు నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనక మీరు నన్ను నమ్మరు 39వ వచనం వారు మరలా ఆయనను పట్టుకొని చూచిరి కానీ ఆయన వారి చేతి నుండి తప్పించుకొని పోయెను మరలా ఆయనను పట్టుకొని చూచిరి కానీ ఆయన వారి చేతిలో నుండి తప్పించుకొని పోయెను ఈ వాక్య భాగాల్ని ఆధారం చేసుకుని మరి యేసు ప్రభువును దర్శించటానికి యేసు ప్రభువును పట్టుకోవడానికి యేసు ప్రభువు దగ్గరికి దేవుని స్వరాన్ని వినడానికి అనేక విషయాలు మనకు ఆటంకకరంగా ఉన్నాయి కాబట్టి ఆటంకాలు అడ్డుబండలు ఏంటో మరి వాటిని గురించి ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాను మరి ఇక్కడ మనం గమనిస్తే చదువుకున్న వాక్య భాగంలో మరి యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభువును వెంబడిస్తూ అనేక అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నారు అయితే యూదులు దాన్ని చూసి వాళ్ళు నమ్మకుండున్నారు ఆటంకాలను గురించి అడ్డుబండలు ఎందుకు నమ్మకున్నారు అనే ఆటంకం ఏమి అనే విషయాన్ని మరి ధ్యానం చేసుకుందాం మొదట ప్రార్థన చేసుకుందాం మహోన్నతన సర్వోన్నతన సర్వస్థుకి ఆధారభూతులకు మా పరలోకపు తండ్రి మీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నేనా ఈరోజు నీ సన్నిధిలో చేరి ఈ రీతిగా ప్రార్థించటానికి నీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మరి నేనా మా జీవితాల్లో మరి నిన్ను దర్శించటానికి నీ దగ్గరికి రావడానికి ఏమేమి మాటకు ఆటంకకరంగా ఉన్నాయో అడ్డుగా ఉన్నాయో వాటన్నిటినీ తొలగించుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేసుకుంటున్నాం మీరే సమస్త విషయాల్లో ఘనత మహిమ ప్రభావాలు పొందమని మరి ఈ సమయంలో ప్రభా ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి నీ దాసురాలు నిలవబడి వాక్యాన్ని ప్రకటిస్తుండగా నీ ఆత్మను దయచేసి అనేకులు విని ఆశీర్వదింపబడినట్లు కృప చూపించమని ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్ క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా ఇక్కడ మనం గమనిస్తే యూదులందరూ కూడా మరి యేసు ప్రభువుని గుర్తించలేకపోతూ ఉన్నారు యేసు ప్రభు మరి దేవుడు అని తెలుసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు అందుకే వాళ్ళు అడుగుతున్నారు ఎంతకాలము మమ్ము సందేహ పెట్టుదువు నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుమనిది మరి యేసు ప్రభు క్రీస్తు అని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు అందుకే అంటున్నారు మాకు స్పష్టముగా చెప్పుము అంట అంటే యేసు ప్రభు వాళ్ళకి జవాబిచ్చిన మాట ఏమంటే నా తండ్రి నామమందు నేను చేయుచున్న కార్యాలే క్రియలే నన్ను గురించి సాక్ష్యమిస్తూ ఉన్నాయి ఒకవేళ మీరు ఆ సాక్ష్యాలు నమ్మకపోతే నన్ను చూడలేరు అనే విషయాన్ని అక్కడ యేసు ప్రభు వాళ్ళకి తెలియజేస్తున్నాడు అందుకే వాటన్నిటి గురించి ఆలోచించుకొని చివరిగా 39వ వచనంలో చూస్తే మనము వారు మరలా ఆయనను పట్టుకొని చూచిరి కానీ ఆయన వారి చేతి నుండి తప్పించుకొని పోయెను మరలా యేసు ప్రభువును కలవాలనుకున్నారు కానీ యేసు ప్రభు వారి దగ్గర నుంచి తప్పించుకొని పోయినట్లుగా మనం చూస్తున్నాం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా మరి యేసు ప్రభువును పట్టుకోవాలన్నా యేసు ప్రభు స్వరాన్ని వినాలన్నా
యేసు ప్రభు కార్యాలు చూడాలన్నా మన జీవితాల్లో ఎన్నో ఆటంకకరమైన విషయాలు ఉన్నాయి. ఆ ఆటంకాలన్నీ మనం తొలగించుకుంటేనే మరి మనం యేసు ప్రభు దగ్గరికి రాగలము. అందుకే మనం ఎక్కడైనా వేరే ఊర్లకు వెళ్ళాలంటే ప్రయాణంలో అనేక ఆటంకాలు మనకు రావచ్చు. మార్గ మధ్యంలో ముళ్ళు రావచ్చు, రాళ్ళు రావచ్చు, మరి ఏదైనా అడ్డుగా ఏమైనా మనకు అడ్డంగా రావచ్చు. కానీ మరి అవి వచ్చినాయని చెప్పి మనం ప్రయాణం ఆపుకోలేము. ఆ అడ్డుబండలుగా ఆటంకాలుగా ఉన్న వాటన్నీ కూడా త్యజించి వాటన్నిటిని జయించి గమ్యస్థానం చేరగలిగే ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం. అదే రీతిగా యేసు ప్రభువును దర్శించటానికి అనేక ఆటంకాలు మనకు వస్తూ ఉంటాయి. మరి ప్రత్యేకంగా మనం గమనిస్తే క్రైస్తవులుగా విశ్వాసులుగా మరి ఆదివారం యేసు ప్రభు దగ్గర ప్రభు దినం కాబట్టి ఆరాధనలకు రావాలని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఎన్నో పనులు పెట్టుకొని మనము ఆ సమయాన్నంతా పోగొట్టుకొని మరి సమయం అంతా అయిన తర్వాత చివరికి మనం వస్తూ ఉంటాం. అప్పటికి వాక్యం అయిపోయి ఉంటుంది, ఆరాధన అయిపోయింది, అప్పటికి దేవుని ఆశీర్వాదాలన్నీ మనము పోగొట్టుకోగలుగుతాం. కాబట్టి ఇక్కడ కూడా యేసు ప్రభువును గుర్తించి సందేహం, ఎంతకాలం సందేహ పెడతావు, నీవే నిజమైన క్రీస్తు అయితే చెప్పు అంటున్నారు. మరి ఆయన అంటున్నాడు వాళ్ళు అవన్నీ ఆలోచించుకొని మళ్ళీ యేసు ప్రభు దగ్గరికి రావాలని వచ్చినారు, కానీ యేసు ప్రభు అక్కడ దొరకలేదు. మరి ఇక్కడ కూడా మనం గమనిస్తే మరి అనేక రీతులుగా మన జీవితాల్లో కూడా బైబిల్లో కూడా అనేక విషయాలు మనం గమనిస్తే యేసు ప్రభువును దర్శించటానికి, యేసు ప్రభు స్వరాన్ని వినడానికి, యేసు ప్రభు పాదాల చెంత కూర్చోవడానికి అనేక ఆటంకాలు మనకు వస్తూ ఉంటాయి. మొట్టమొదటిగా మనం గమనిస్తే లూకా సువార్త 10:41 గమనిస్తే అక్కడ ఒక కుటుంబం మనకు కనపడుతుంది. లూకా సువార్త 10:41 గమనిస్తే అందుకు ప్రభు మార్తా మార్తా నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, మరియా ఉత్తమమైన దారిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. మార్తా మార్తా అనేక పైన పనులు పెట్టుకొని నువ్వు తొందరపడుతున్నావు, మరి అయితే ఆ పనులన్నీ పెట్టుకోకుండా యేసు పాదాల చెంత కూర్చుని దేవుని మాటలు వింటూ ఉంది. చూసినారా, అనేక పనులు పెట్టుకునటం తర్వా మరి మరియా మార్తా యేసు పాదాల చెంతకు రాలేకపోయింది. మరి అయితే ఆ పనులన్నీ విడిచిపెట్టి దేవుని సన్నిధిలో కూర్చోవడమే ఉత్తమమైనది అని గ్రహించింది కాబట్టి దేవుని సన్నిధిలో కూర్చొని ఆమె వింటూ ఉంది. కాబట్టి దేవుని సన్నిధికి రావడానికి అనేకమైన పనులు, విస్తారమైన పనులు మనల్ని ఆటంకపరుస్తూ ఉంటాయి. ఆ పనులన్నింటినీ పక్కన పెట్టుకొని దేవుని సన్నిధికి మనం రాగలగాలి. కాబట్టి దేవుని సన్నిధికి రావడానికి మరి అనవసరమైన పనులు, విస్తారమైన పనులు అనే మాటని ఇక్కడ ఉపయోగించాం. విస్తారమైన పనులను మనము పక్కన పెట్టుకోవాలి. ఇంకా మనం గమనిస్తే 1 కొరింథీ 12:15 మనం చూస్తే అక్కడ పులిసిన పిండి అనేది ఉంటుంది. పులిసిన పిండితోన మనము ఏది కూడా జత చేయకూడదు అని 1 కొరింథీ 12:15 నీ చెయ్యి కాను గనుక శరీరంలోని దారిను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోయెను. ఇక్కడ అంటున్నాడు శరీరంలోని ఒక అవయవం అంటుందంట, నేను చెయ్యి కాను గనుక శరీరంలోని దానను కానని పాదము చెప్పినంత మాత్రాన. శరీరంలో ఉన్న పాదము నేను చెయ్యి కాదు కదా పని చేయడానికి, నేను శరీరంలోని దానను కాదు కదా అని చెప్పినంత మాత్రాన అది శరీరంలోని భాగము కాలేకపోతుంది. మరి అందుకే యేసు ప్రభు అంటాడు మరి ఒక అవయవము లేకుండా ఏ చెయ్యి, ఏ కన్ను, ఏ కాలు నీకు దేవుని సన్నిధికి ఆటంకకరంగా ఉంటుందో దాన్ని కొట్టి పారవేయమంటాడు.
కన్ను లేకుండా చెయ్యి లేకుండా దేవుని రాజ్యానికి వెళ్ళొచ్చు గాని పాపపు జీవితంతో దేవుని సన్నిధికి నువ్వు వెళ్ళలేవు. కాబట్టి నీ చెయ్యి గాని నీ శరీరము గాని నీ శరీరంలో అవయవము ఏదైతే నీకు ఆటంకకరంగా ఉంటుందో దాన్ని తీసేసినా పర్వాలేదు గాని దేవుడు పైరూపాన్ని చూడడు. నువ్వు కుంటి దానివా గుడ్డి దానివా మరి తెల్లగున్నావా నల్లగున్నావా అని వేషధారణ దేవుడు చూడడు గాని నీ హృదయాన్ని చూసే దేవుడు. కాబట్టి నీకు ఆటంకంగాకరంగా ఉంటున్న ఈ వేషాన్ని వేషధారణని నువ్వు తొలగించుకోవాలి. దేవుడు వేషల్ని క్షమిస్తాను గాని వేషధారణ క్షమించను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి నీకు ఆటంకంగా ఉంటున్న నీ శరీర అవయవాల్ని కూడా తీసివేసుకున్నా పర్వాలేదు అంటున్నాడు. అందుకే దావీదు అంటాడు నా కన్నులను త్రిప్పివేయము, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము. అందుకే వ్యర్థమైన వాటిని చూడకుండా వ్యర్థమైన వాటిని చేయకుండా మన శరీర అవయవాల్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఒకవేళ పాపములో ఉంటే అవి తీసేసినా పర్వాలేదు, దేవుడు మన హృదయాన్ని కలిగించు. మన శరీర అవయవాల్ని దేవుడు అడగటం లేదు కానీ మన హృదయాన్ని దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఆ హృదయంలో ఆయన నివాసం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన దగ్గరికి రావడానికి ఒకవేళ నీ శరీరము నీ అవయవము ఆటంకంగా ఉందేమో, అందుకే ఈ శరీరము ఈ వదిలిపోయిన తర్వాత నేను ప్రభువుని చూస్తాను అంటాడు యోబు. శరీరము విడిచిపోయిన తర్వాత నా ఆత్మతో నేను దేవుని. కాబట్టి ఈ శరీరం ఆటంకంగా ఉంటే శరీరాన్ని కూడా మనం వదిలేసుకున్నా కూడా పర్వాలేదు అంటున్నాడు. అంతేకాకుండా ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరకు వస్తాడు. ప్రభువా నేను నిత్య జీవం పొందడానికి ఏమి చేయాల నేను అన్నప్పుడు యేసు ప్రభు అంటాడు అన్నీ చేస్తున్నావు కానీ నీకున్న ఆస్తిని బీదలకిచ్చి నువ్వు నన్ను వెంబడించు అంటే మరి ఆయన ఆస్తిని వదులుకోలేక దుఃఖముఖముతో ఆయన వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ఆస్తి ఐశ్వర్యం అందుకే అంటాడు ధనవంతులు దేవుని రాజ్యాన్ని చేరలేరు. ఒంటే సూది బెజ్జపులో దూరుతుందంట కానీ ధనవంతుడు పరలోకంలో చేరడము. ఎందుకు అంటే ధనం ఎక్కడ ఉంటుందో నీ మనస్సు అక్కడ ఉంటుంది అని. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, మరి ధనము మనకు ఆటంకకరంగా ఉంటే దాన్ని వదిలేద్దాం. దేవునికి ధనం ఇష్టం లేదు, దేవునికి ధనవంతులంటే ఇష్టం లేదు. ధనము విడిచిపెట్టి నువ్వు ఖాళీ చేతులతో వస్తే కూడా దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. కాబట్టి దేవుని సన్నిధికి చేరడానికి ధనము మనకు ఆటంకకరంగా ఉంటే ధనాన్ని వదిలిపెడదాం. మన శరీరం ఆటంకకరంగా ఉంటే మన శరీరాన్ని వదులుకుందాం, మన అవయవాల్ని మనం వదులుకుందాం, మన పనులను మనము వదులుకుందాం. అంతేకాకుండా తెసలోనికలకు పత్రిక రాసి గమనిస్తే మొదటి తెసలోనిక పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. 19 నుంచి 22 వరకు. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుట నిర్లక్ష్యము చేయుకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండు. ఇక్కడ అంటున్నాడు ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండు. దేవునికి కీడు అంటే ఇష్టం లేదు, మేలైనదే దేవునికి ఇష్టం. కాబట్టి కీడు చేసి నీ ఆత్మను నువ్వు ఆర్పుకోవద్దు. కీడు చేసే ఆత్మను దేవుడు అంగీకరించు. కాబట్టి ఆ కీడు విసర్జించి నీ ఆత్మను దేవునికి అప్పగించు అని. ఆ కీడులు నీ జీవితాల్లో ఉన్న ప్రతి విధమైన వ్యతిరేకతలన్నీ తీసివేసి మరి దేవునికి, దేవుని ఆత్మకు ఆటంకంగా ఉంటున్న వాటన్నిటిని కూడా త్యజించాలని దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా మనం గమనిస్తే యోహాను సువార్త 15వ అధ్యాయంలో గమనిస్తే అక్కడ ద్రాక్షావళిని గురించి మరి యోహాను చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ పనికిరాని తీగలు ఫలింపని తీగలు అనే మాట మనకు కనపడుతుంది. కాబట్టి ఏవైతే పనికిరాకుండా ఉన్నాయో ఫలింపని తీగలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా పారవేయుడి అని దేవుని వాక్యం ఉంటుంది. పారవేయుడి,
రెండవ వచనంలో చివరిలో గాని దానిలోని పనికిరాని తీగలు తీసివేయును. పనికిరాని తీగలు తీసివేయమంటున్నాడు. కాబట్టి మన జీవితాల్లో ఏవేవి దేవునికి ఆటంకకరంగా పనికిరాని ఆలోచనలు, పనికిరాని నడతలు, వ్యర్థ ప్రయాసలు ఉన్నాయో వాటన్నిటిని తొలగించుకోమంటున్నాడు. ఎందుకు అంటే ఆ పనికిరాని వాటి ద్వారా పనికొచ్చే తీగలు కూడా చెడిపోవడానికి ఆస్కారంగా ఉంటుంది. కాబట్టి ఎండిపోయిన తీగలు, పనికిరాని తీగల్ని తీసి పక్కకు పడేయాలి. మరి చెదలు పడితే, ఒక్క చెద చేరితే ఇల్లంతా చెదలు చేరుతాయంట. ఒక్క పురుగు చేరిందంటే పొలమంతా నాశనం చేస్తుందంట. కాబట్టి ఒక్కటి కూడా చేరకుండా మనము ఆ పరిస్థితి చెదనంతా కూడా తొలగించాలని దేవుని వాక్యము సెలవిస్తాం. కాబట్టి పనికిరాటిని వాటిని తీసివేయమంటున్నాడు. ఫలింపని వాటిని, పనికిరాని వాటిని తీసివేయమంటున్నాడు. అందుకే యేసు ప్రభు ఒక ఉపమానం కూడా చెప్పినాడు. ఆకలిగను యేసు ప్రభు అంజూరపు చెట్టు దగ్గరికి వస్తే అంజూరపు చెట్టుకి ఆకులు ఉన్నాయంట, కానీ ఒక్క ఫలము కూడా లేదంట. వెంటనే దాన్ని చెప్పించినాడు దేవుడు. కాబట్టి ఫలములు ఇయ్యని చెట్లు ఉంటే కూడా గొడ్డు చెట్లు అని చెట్లను పారేస్తూ ఉంటారు, నరికేస్తూ ఉంటారు. క్రీస్తునందు ప్రేమైన వారలారా, మనం కూడా దేవుణ్ణి చూడడానికి, దేవుని దగ్గరికి చేరడానికి, దేవుని కార్యాలు చేయడానికి, దేవుని క్రియలు గ్రహించడానికి ఏవేవి మనకు ఆటంకంగా ఉంటాయి వాటన్నిటిని మనం వదిలించుకుందాం. ఆ ఆటంకాలన్నీ తొలగించుకుంటేనే మనము దేవునితో ముఖాముఖిగా చూడగలం. కాబట్టి మరి ఇంకా మనం గమనిస్తే ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు దంభము, అవన్నీ తండ్రి వలన వచ్చినవి కాదు, కానీ ఈ లోకంలో ఉన్నవి. లోక స్నేహము దేవునికి వైరము. కాబట్టి లోకాన్ని స్నేహిస్తే కూడా దేవునితో మనకు వైరం అవుతుంది. కాబట్టి ప్రధాన శత్రువు అపవాది అయితేనేమి, లోకం అయితేనేమి, విగ్రహారాధన అయితేనేమి, ఇవన్నీ కూడా విడిచిపెడితేనే దేవుని సన్నిధికి మనము వెళ్ళగలం. అందుకే హెస్కేల్ పత్రికలో కూడా గమనిస్తే విగ్రహారాధన విడిచిపెట్టమంటాడు. విడిచిపెడితే దేవుడు మనల్ని ఆశీర్వదించగలడు. కాబట్టి దేవునికి ఆటంకంగా ఉన్నా, దేవుని స్వరం వినకుండా పాపమైతేనేమి, అనవసరమైన పనులైతేనేమి, వ్యర్థమైన ఆలోచనలు అయితేనేమి, వేషధారణ అయితేనేమి, ఫలింపని తీగలైతేనేమి, దుఃఖానికి కారణమైన ప్రతి విధమైన ఆటంకాలను మనము దూరపరచుకోగలిగితే దేవుడు మనల్ని ఆశీర్వదించి ఆయన కొరకు మనల్ని దీవించగలుగుతాడు. కాబట్టి క్రీస్తునందు ప్రేమైన వారలారా, మన జీవితాల్లో ఉన్న ఆటంకాలను తొలగించుకుందాం. యేసయ్య ఏమేమి ఆయాసకరంగా, వ్యతిరేకరంగా ఉన్నాయో అవన్నీ తొలగించమందాం. తొలగించుకుంటేనే దేవుణ్ణి మనము చూడగలుగుతాం. అవన్నీ తొలగించుకుంటేనే దేవుని సన్నిధిలో మనము చేరగలుగుతాం. కాబట్టి మరి క్రీస్తునందు ప్రేమైన వారలారా, మన జీవితాల్లో ఏవి ఆటంకకరంగా ఉంటున్నాయో మరి వాటన్నిటినీ తొలగించుకొని విస్తారమైన పనులు పెట్టుకోకుండా, మరి ఈ లోక సాంప్రదాయాలు, యూదుల వలె సాంప్రదాయాల్ని అనుసరిస్తూ మరి ఇతర దేవతలను, ఇతర వ్యక్తులను గణపరుస్తూ మనం ఉండకుండా దేవుణ్ణి మాత్రమే మనం ఆరాధిస్తూ దేవుని సన్నిధికి రావడానికి, దేవుని వాక్యాన్ని వినడానికి ఏవేవి మనకు ఆటంకకరంగా మన జీవితాల్లో ఉన్నాయో అవన్నీ వదిలిపెడదాం. ఆటంకాల్ని తొలగించి దేవుని సన్నిధిలో చేరడానికి, దేవుని వాక్యాన్ని విని ఆశీర్వదింపబడడానికి దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతురా, సర్వోన్నతురా, నీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. మరి మా జీవితాల్లో ఏవేవి దేవునికి ఆటంకకరంగా ఉన్నాయో వాటన్నిటినీ తొలగించుకోవడానికి మాకు సహాయం చేయండి. విస్తారమైన పనులు పెట్టుకొని నీ దగ్గరికి రాలేకపోతున్నామేమో. ఈ లోకానుసారమైన సాంప్రదాయాలు, మూఢనమ్మకాలు, విగ్రహారాధన మరి మేము చేస్తూ నిన్ను చూడలేకపోతూ ఉన్నాము. ఒకవేళ మేము అవన్నీ ముగించుకొని మా ఆలోచనలు, మా సంశయాలని తీర్చుకొని మీ దగ్గరికి వచ్చేటప్పటికీ మీరు వెళ్ళిపోతూ ఉన్నారేమో.
కాబట్టి నైనా ఈ లోక స్నేహాన్ని ధనాన్ని మేము ప్రేమించి నీకు దూరంగా ఉంటున్నామేమో కాబట్టి అవి మాకు ఆటంకకరంగా ఉంటే వాటిని త్యజించడానికి సహాయం చేయి ఇంకా లోకాన్ని మేము త్యజించడానికి కూడా సహాయం చేయి లోకం ఆటంకకరంగా ఉంది ఈ శరీరము కూడా ఆటంకకరంగా ఉంది కాబట్టి నీకు ఆటంకంగా ఉన్నవన్నిటిని మేము విడిచిపెట్టి నిన్ను చూడగలిగే మనోనేత్రాలు మాకు కలుగు చేయమని విన వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింపచేసి వాక్యానుగుణంగా మా జీవితాలని నడిపించమని ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య ప్రేమ సహవాసం ఆయన సన్నిధిలో చేరి ఆటంకంగా ఉన్న వాటన్నిటిని వదులుకొని దేవుని సన్నిధికి దేవుని వాక్యానికి దేవుని ఆశీర్వాదాలకి చేరువ కావాలని ఆశించిన వారందరికీ ఆయన్ను ప్రేమించే ప్రతి వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో ఉండును గాక ఆమేన్.